నాటిన 5 సంవత్సరాలకు చేతికందే సరుగుడు కలప రైతుకు ఆర్థికంగా చేయూతను అందిస్తోంది. సరుగుడులో ప్రస్తుతం క్లోన్ మొక్కలు అందుబాటులోకి రావడంతో రైతులు ఎకరాకు 70 నుండి 100 టన్నుల వరకు దిగుబడి సాధిస్తున్నారు. వర్షాధారంగా నీటి వనరులు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో సరుగుడు సాగు తమకు అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుందన్నారు పశ్చిమ గోదావరి జిల్లా రైతులు. తక్కువ పెట్టుబడి, ప్రతికూల పరిస్థితులతో సంబంధం లేకుండా పంట చేతికొచ్చే పరిస్థితులు ఉండడంతో రైతులు అధికంగా ఈ పంటను సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో అధికంగా సాగు చేస్తున్నారు రైతులు. బలమైన గాలులు ఉప్పుకు అడ్డుపడి తీర ప్రాంత గ్రామాలకు రక్షణగా నిలుస్తూ ఉంటాయి. ఈ మొక్కల వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. పేపరు కోసం, పందేళ్ల కోసం కర్రను వాడుతూ ఉండగా మొక్క మొదలు ఇటుక బట్టీలకు ఉపయోగిస్తూ ఉంటారు. పుళ్లను వంట చెరుకుగా వినియోగిస్తూ ఉండడంతో పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం పేరుపాలెం గ్రామ రైతులు కొన్నేళ్లుగా సరుగుడు సాగు చేపడుతున్నారు. 4 ఏళ్లలో చేతికొచ్చే ఈ పంట ఎకరాకు 70 టన్నుల దిగుబడి వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే గతంతో పోలిస్తే లాభాలు తగ్గాయని చెబుతున్నారు. ఈ సరుకై ఎండబెట్టి విత్తనం తీసి నారు పోసిన తర్వాత ఇది 3 నెలలకో 4 నెలలకో నారు ఈ రకంగా తయారవుతుందండి. తయారైన తర్వాత ఈ నారు పట్టుకొచ్చి మేము ఈ పొలంలో పాతా. 3000 నారు పడుతుంది ఎకరానికే. మీటర్ గ్యాప్లో మొక్కకే మీటర్ గ్యాప్లో పాతాం. అది పొలంలో ఎలా పాతామంటే మేము ఈ పొలం ఇప్పుడు ఉంది కదండి, ఇది శుభ్రంగా చెత్త గిత్త అన్ని నుల్లించేసి ఇది గొబ్బర చెట్లకి వేయించి టాక్టర్తో దమ్ము చేయించిన తర్వాత ఆ నారు పట్టుకొచ్చి దీంట్లో పాతాం అన్నమాట. పాతిన తర్వాత ఇది కూలి వాళ్ళని పెట్టి దానికి రోజుడిసి రోజు నీళ్ళు ఇవ్వాలి, వాటర్ పోయాలి. వాటర్ పోసిన తర్వాత అది మళ్ళీ దీంట్లో గడ్డి గిడ్డి పడుతుంది. ఈ గడ్డి అయ్యి బాగు చేయించి మళ్ళీ కూలి వాళ్ళని పెట్టి అది తిరగేయించి ఇవన్నీ క్లియర్గా చేయించామండి. చేయించిన తర్వాత ఏమవుతుందంటే ఇది మళ్ళీ 2 సంవత్సరాలకి ఇంత మొక్క తయారయ్యాక అది మళ్ళీ కంప ఆ మొదలంతా నీట్గా బాగు చేసి ఆ బాగు చేసిన తర్వాత మళ్ళీ తిరగతేయాలి. సంవత్సరం తర్వాత మళ్ళీ అది నీట్గా తిరగతీసిన తర్వాత అప్పుడు మళ్ళీ మొక్కకి బొచ్చుట్టి దానికి వాటర్ మళ్ళీ ఇస్తామండి. వాటర్ మళ్ళీ రోజుడిసి రోజు వాటర్ పోయాలి. ఒక 10 మంది సుమారు కూలీళ్ళు అవుతారు. ఇది అలాగా క్రమంగా పెంచగా 3 సంవత్సరాలకను 4 సంవత్సరాలకను లాస్ట్ 5 సంవత్సరాలకి మాకు దిగుబడి వస్తుంది అన్నమాట. 35 అడుగుల నుంచి 45 అడుగుల దాకా ఇది చెట్టు తయారవుతుంది. ఈ చెట్టు తయారైన తర్వాత మేము ఊర్లో వ్యాపారస్తులు ఉంటారు, వ్యాపారస్తులు కౌరంపి మేము బేరం పెట్టిన తర్వాత ఇది వాళ్ళ అంచనా వేసుకుని ఈ తోట ఎంత వస్తుంది టన్నేజీ లెక్కని 50 టన్నులు అనుకోండి. దాన్ని బట్టి 1 లక్ష రూపాయలు అడుగుతారు, లేకపోతే 2 లక్షలు 1 లక్ష 50 వేలు అడుగుతారు, లేదా 1 లక్ష 60 వేలు ఇచ్చి కొట్టుకోండి అని మేము తోటను బట్టి కిమస్తుని బట్టి అమ్ముతాం. అది ఇప్పుడు మాకు దిగుబడి రావట్లేదు. ఇదే వరకే ఇది ఒక 5-6 సంవత్సరాల కింద అనుకోండి ఎకరానికి 4 లక్షలు వచ్చేది 5 లక్షలు వచ్చేది, ఇప్పుడు 150 వేలు వస్తుంది. ఈ కూలీళ్ళకి వాటికి సరిపోతుంది. ఇది పెళ్లి పందిరి కొడతారు, మన పేపర్ మిల్లు కొడతారు, ఇది అన్నిటికీ ఉపకారం అన్నమాట. ఇది మాకు దిగుబడి లేక ఇది కొనేవాళ్ళు లేక ఈ పేపర్ మిల్లు అయ్యి సరిగ్గా తీసుకోకపోతాం అయ్యి ఈ రైతు ముందుకెళ్లాలంటే దేనికి సరిపోతలేదు. ఈ వచ్చిన రాబడి కూలీలకి అయ్యే సరిపోతుంది. ఈ సముద్ర తీర ప్రాంతంలో మనకు పండే పంట ఇది ఒక్కటే మాకు అది. అంతేగాని మేము గవర్నమెంట్ను కోరుకుంది ఇదేంటంటే ఉచితంగా నర్సరీలు పెట్టి మాకు నారు అందిస్తే మేము అది తెచ్చుకుని పొలంలో పాతికిని నారికి అవి ఖర్చు కలిసి వస్తుంది కనుక ఖర్చుని కూలి వాళ్ళు పడదు కనుక మేము పోత ఖర్చు అయ్యి కూలి వాళ్ళని పెట్టుకుని మేము జాగ్రత్తగా చేసుకుంటామని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం మేము. ఇది 72 సెంట్లు జరాయితీ భూమి అండి. దీన్ని కాలువ అనుకుని దీని నుంచి కిందకి వ్యవసాయాలకి నీరు వెళ్తాయి. దాని కింద అంతా కూడా చెరువులు చేసేశారు. ఇది మేమైతే అలా సరుగు తోట కింద ఉంచామండి. ఇది గత 5 సంవత్సరాల క్రితం అయితే 9000 రేటుని 2 లక్షల 20 వేలకి అమ్మేవండి ఇదే భూమిలో సరుకు. ఇప్పుడు ఇదే భూమిలో సరుకు 5 సంవత్సరాలకి 145 వేలకి అమ్మాం. అది వాళ్ళ తోట కొడుతున్నారండి. ఇది చిన్న కారేమి ఫ్యాక్టరీకి వెళ్తుంది, సన్నదే. 3 ఏమి మామూలుగా బిస్కెట్ కంపెనీలకి వాటికి రకరకాలుగా వెళ్ళిపోద్దండి. 3500 చేసి అమ్మేవండి ఇది టన్ను తోట మీద యావరేజ్. వాళ్ళు 6000 అమ్ముకోవచ్చు, 5000 అమ్ముకోవచ్చు, విభజించి రకరకాలుగా దాని క్వాలిటీ తెస్తారు. జూన్ జూలైలో ఇంచుమించుగా సమ్మర్ వస్తుందండి ఇది వర్షాకాలంలో. అప్పుడు ఎకరానికి వచ్చి ఫారెస్టర్కి సంబంధించి అయితే 3 బెడ్లు ఇస్తారండి. బెడ్కి వచ్చి 1000 మొక్క ఉంటుందండి. అది 3000లో 1,2 వందల దాకా మనం నాటుతాం.
నాటింది చిత్రం ఎటు చూసినా ఒక మీటర్ గజము వచ్చేలాగా వెడల్పు ఇంకా పాతుకుంటామండి. అది దానికి ఒక్కదానికి ఒక దానికి సంబంధించి కాకుండా బాగా పెరిగితే మనకు దిగుబడి ఎక్కువ వస్తుందండి. ఒక 4 సంవత్సరాలు పూర్తయ్యాక 5 సంవత్సరంలో మనం అమ్ముకోవచ్చు అండి. రైతు ఒకవేళ కొంచెం బాధలను బట్టి 3 సంవత్సరాలు కూడా అమ్మేసుకునే వాళ్ళు ఉంటారండి కొంచెం సన్నకారం మీద. ఎక్కువ మనకు దిగుబడి రావాలనుకుంటే 4 పూర్తయ్యి 5లో అయితే బాగా దిగుబడి వస్తుందండి, డబుల్ వస్తుంది. ఇది ఇదివరకు అయితే ఇలాగ ఎకరం వచ్చండి, ఇప్పుడైనా 1,52,00,000 అమ్ముతున్నారండి. మినిమం 1,00,000 వచ్చేసిందండి రేట్లు. ఇదివరకే ప్రకృతి వైపచ్చాలు లేని టైంలో రాజమండ్రి 364 రోజులు కూడా పేపర్కి మిల్లుకి తోలుతానే ఉండేవారండి. ఇప్పుడు అక్కడ సిండికేట్ వచ్చేసండి, రైతుల నుంచి కూడా కొంత డిమాండ్ చేసి వాళ్ళు ఏ విధంగా అయినా సరే పర్సంటేజ్ తగ్గించేసి టన్ను 4,000 కొని ఒక మీటర్ని 2,500 చేసేసి 2,500లోంచి ఇప్పుడు మళ్ళీ 2,350 కొంటున్నారండి యావరేజ్ తోట మీద. ఇది ఈ రకంగా కొంచెం దళారీలు కూడా కొంచెం అనుకూలంగా ఉండలేదండి. మరి దానికి సంబంధించి గవర్నమెంట్ నుంచి ఏదన్నా దీనికి ఒక డిమాండ్ అనేది ఒక రేటు ఇస్తే ప్రతి ఒక్క రైతు కూడా ఎవరికాళ్ళ సమృద్ధికి వ్యవసాయం చేస్తారండి అది.